ఇప్పుడు కొంత షూటింగ్స్ కొంచెం యాక్టివేట్ అయినట్టు ఉన్నాయి. ఐ థింక్ మీరు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారా, రాబోయే నెక్స్ట్ మూవీ షెడ్యూల్స్ ఎప్పటిలోపు కంప్లీట్ అవబోతున్నాయి? నేను అక్టోబర్ లో అగైన్ టక్ జరీ స్టార్ట్ చేస్తున్నానండి, అక్టోబర్ ఫస్ట్ వీక్ లో. అండ్ పాండమిక్ టైం అంతా థ్యాంక్స్ టు మా జునగడి వల్ల సరదాగా గడిచిపోయింది. 6 నెలలు పెద్దగా ప్రాబ్లం లేకుండా. అండ్ చాలా సినిమాలు ఓటీటీలు వీటి వల్ల చాలా సినిమాలు కూడా చూసాను. సో కొంచెం డిస్కషన్లు, స్టోరీ డిస్కషన్లు అన్ని ఇలా వీడియో కాల్స్ అనే పనులు కూడా జరుగుతున్నాయి. బట్ ఇంకా అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి కాబట్టి ఎలాగో అలా గడిపేస్తాం ప్రస్తుతానికి. బట్ ఇట్స్ టైమ్ టు గెట్ బ్యాక్ టు వర్క్. సాధారణంగా మనం ఏమన్నా సినిమా ఓపెనింగ్ అయితే థియేటర్కి వెళ్ళి చూస్తాం, లేకపోతే ఇంట్లో ఏమైనా టీవీలో వస్తే చూస్తాం. కానీ ఇప్పుడు అందరికీ సినిమా నాలెడ్జ్ విపరీతంగా పెరిగిపోయింది. సో అన్ని రకాలుగా కూడా యాజ్ యాక్టర్స్ మీరు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఇంకొంచెం ఈ 3 మంత్స్లో మేబీ ఇంకొంచెం ఎక్కువ అవేర్నెస్, ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. సో మొత్తం అన్ని చూసిన ఈ ఫైనల్ అవుట్పుట్ ఏంటి? కొంత స్టోరీ సెలెక్షన్లో కూడా ఆబ్వియస్గా చాలా వరకు ఉపయోగపడుతుంది నాకు తెలిసి హీరోస్ అందరికి, హీరోస్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు. జడ్జ్మెంట్ అవునండి. సో ఈ టైంలో అంటే వీ హ్యావ్ డెఫినెట్లీ 100% ఇట్స్ వెరీ అండ్ జస్ట్ ప్రొఫెషనల్ గానే కాదు, ఐ థింక్ పర్సనల్ గా కూడా ఇట్ మేడ్ అస్ థింక్ అ లాట్.